అన్నా ఇక్కడ కూర్చో అన్నా టీ ఇవ్వండి ఒకటి అన్నా అగిపెట్టానా ఏయ్ ఎగ్జైట్మెంట్ వద్దురా వచ్చి కూర్చో ఎగ్జైట్మెంట్ కాదన్నా ఎఫెక్షన్ నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సాంబాన్ అన్నా నువ్వు పవన్ కళ్యాణ్ అయితే నేను ఆలీన్ అన్నా నువ్వు రాముడు అయితే నేను ఆంజనేయన్ గబ్బర్ సింగ్ సాంబా కదే క్యా హై రే లోంగా ఔ భయ్యా క్యా కామెడీ కర్తే బోలో క్యా సమజ్ మే నీ ఆ రహే లోంగా నమస్తే గురుజీ నమస్కారం పేదా బాగున్నావా బాగున్నా గురుజీ అరే అర్జున్ గురుజీ కోసం టీ తీసుకురా సరే అన్నా వేదా చిలకలో వరి నాటడం అయిపోయిందా గురుజీ కోతలు అయిపోయినా మిల్లులో వేసినాము డబ్బులకి ఈరోజు వెళ్ళాలి గురుజీ వేదా నువ్వు టీ తాగావా తాగాను గురుజీ టీ డబ్బులు ఇప్పుడు లేదన్నా ఇచ్చొచ్చానన్నా సరే గురుజీ టీ డబ్బులు సరేనా వద్దు వేదా నేను ఇస్తాను సరే గురుజీ మేము వెళ్ళొస్తాం అలాగే అన్నా ఏడికనా నేను వస్తానా అరే నేను ఉంగ్లీ దగ్గరికి వెళ్తున్నా గంట సేపట్లో వస్తా సరే సరేనా సరే నమస్తే బాబాయ్ బాబాయ్ నేను మార్నింగ్ ఇంటికి వెళ్ళిండి పిన్ని ఉండి నక్షత్ర గుడికి వెళ్ళిందని చెప్పింది బాబాయ్ చిన్న పని మీద నేను మిల్ దగ్గరికి వెళ్తున్నా కొంచెం ఏమనుకోకుండా ఈ గిఫ్ట్ నక్షత్ర ఇవ్వండి బాబాయ్ సరే ఇస్తాను ఓకే బాబాయ్ అన్నయ్య రారా చెట్టు తల్లి కూర్చో హ్యాపీ బర్త్డే రా థ్యాంక్ యూ అన్నయ్య మార్నింగ్ బాబాయ్కి మొన్న ఒక గిఫ్ట్ ఇచ్చిన ఇచ్చిండారా హా ఇచ్చాడు అన్నయ్య పెట్టుకున్నా సూపర్ రా అన్నా రారా అన్నయ్య నేను తర్వాత వస్తా ఓకే నాన్న ఓకే ఓకే రారా ఎట్లందరా ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగుందనా బాగా చదువుతున్నాను మంచిగా చూసుకో కొంచెం బాగా ప్రిపేర్ తప్పకుండానా బాగా చదువుకుంటా హాయ్ నేహా ఎందుకు లేట్ అయింది అన్నతో కలిసి వచ్చేంత వరకు లేట్ అయింది కొంచెం హ్యాపీ బర్త్డే నేహా థ్యాంక్ యూ అరే చూడండి రా నక్షత్రం భూమి మీద నడుచుకుంటూ వెళ్తుంది రా ఎక్కడికి ఏంది బే నా బామ్మారి దగ్గరికి వెళ్తుంది ఇది వేదగాన్ చెల్లి అయితే వాడు నాకు బామ్మారిదే గారా ఏయ్ తుర్రుం కానిలేదు ఏం కానిలేదు బే కొడక్క ఇంకోసారి నా చెల్లెలకి చూస్తే తాటా తీస్తా ఏయ్ అన్నా అన్నా ఏమైందన్నా ఏం లేదు అన్నా ఏమైందన్నా టైం పాస్ కాక కోటింగ్ ఇచ్చిన టైం పాస్ కాక కోటింగ్ ఇచ్చావా నెక్స్ట్ వీక్ నుంచి అవునారా టిఫిన్ చేసినావా లేదన్నా అక్కలైతుందారా ఏమైనా ఉంటే తిందాం సరేనా ఏం లేనట్టుందిరా టీ పెడతా తాదాంరా
అన్నా నీకో విషయం చెప్పాలన్నా. చెప్పరా అన్నా. అది నువ్వు విన్నాక సీరియస్ కావద్దన్నా. నీ మీద నేను సీరియస్ అవుతారా? మ్యాటర్ ఎంతో చెప్పు అన్నా. నేను నక్షత్ర 6 ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటున్నామన్నా. అన్నా ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు చెప్తున్నానన్నా. సరే కానీ టీ తీసుకో. నక్షత్రం నాకు విషయాలు ఏవి చెప్పలేదు కదా అన్నా. ఇద్దరం భయపడే ఇన్ని రోజులు ఈ విషయం నీకు చెప్పలేదన్నా. మీరేం చెప్తారో చెప్పండి అన్నా. ముందు టీ తాగరా, చల్లగా అయిపోతుంది. అన్నయ్య. ఏంట్రా ఇలా వచ్చారు? ఏం లేదన్నయ్య. ఏంట్రా ఇలా వచ్చారు? బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పండి. నక్షత్ర, డాక్టర్ కావాలనే కదమ్మా నీ గోలు, అవునా? డాక్టర్ కావాలంటే ఇంటర్లో 100కి 100% మార్కులు ఉండాలి, ఎంసెట్లో టాప్ 10లో నువ్వు ఉండాలి. అలా ఉంటే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, నీ కళ నెరవేరుతుంది, అవునా? అవునా అమ్మా. లేదు, ఇలా రాకుండా ఉంటే నీ గోల్ నువ్వు రీచ్ అవ్వవు. డాక్టర్వి కాదు కదా, కనీసం నర్సు కూడా కాలేవు, అవునా అమ్మా? అరే అర్జున్, పైలట్ కావడమే నీ గోల్, అవునా? పైలట్ కావాలంటే మంచి చదువుకోవాలి, ట్యాంప్ ప్రాక్ తెచ్చుకోవాలి. ఇట్లే ఉండి ఈ రకంగానే చేస్తా అంటే పైలట్వి కాదు కదా, హోటల్లో బేరర్వి కూడా కాలేవు. నేను చెప్పేది విను. కాబట్టి ఇట్లాంటివి ఈ లవ్వులు ఎఫెక్షన్లు ఇవన్నీ పెట్టుకోకుండా, ఈ తిక్కతిక్కవి చేయకుండా మంచిగా చదివి మీ గోల్స్ రీచ్ అవ్వండి. మీ గోల్స్ మీరు రీచ్ అవుతారు, నన్ను నమ్మండి. మీ గోల్స్ రీచ్ అయిన తర్వాత మిమ్మల్ని ఇద్దరిని మీ గురించి మీ పేరెంట్స్తో మాట్లాడి మిమ్మల్ని ఇద్దే కలిపే బాధ్యత నాది. నేనున్నా, నన్ను నమ్మండి. దయచేసి మీ గోళ్ళు మీరు రీచ్ అవ్వండి, మంచిగా చదవండి. తర్వాత మీ ఇద్దరిని కలిపే పూచి నాది. నమస్తే గురుగారు. ఎక్కడికి వెళ్తా? నమస్కారం వేద. ఇక్కడ దాకే కూర్చోండి గురుగారు. లేదు, ఇక్కడ దాకే నడుచుకుంటూ వెళ్తాను. అవును, ఈరోజు ఇంటర్ రిజల్ట్ అంటే కదా. అవును గురుగారు. ఇద్దరు రిజల్ట్స్ వచ్చాయా? అదే చూడడానికి వెళ్తా. ఓకే, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా ఉండి. ఓకే గురు. సార్ ఇది కొంచెం ఇంటర్ చూడండి సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగో మా రిజల్ట్. ఈ మార్క్స్ తోటి మీ గోల్స్ రీచ్ అవుతారా మీరు? చెప్పరా, అవుతారా? నీకు ఇప్పుడు వచ్చినటువంటి
వచ్చినటువంటి ఈ మార్క్స్ తోటి నాలుక గీసుకొని కూడా పనికిరావురా. ఈ మార్కులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావురా. నేను ఎస్ఎస్సి నుండి ఎంఎస్సి బిఈడి వరకు 80% మార్క్స్ ఉన్నాయి నాకు. ఏం చేస్తున్నా? ఏయ్ ముయ్, ఇంత లేవు నీకు? ఈ లుచ్చాగాడితో 6th క్లాస్ నుంచి లవ్, ఎఫెక్షన్. మళ్ళీ మాట్లాడతావు? ఏయ్ చెట్టంతున్నావు ఫాల్తుగా. ధమాక్ లేదురా కొంచెమన్నా? నీ ఏం చేస్తావురా ఈ మార్కులతోటి? ఏం చేస్తావు ఈ వయసులో? మళ్ళీ నీకు లవ్వులు, ఎఫెక్షన్లు, మీ చదువులకి, మీ ఎఫెక్షన్లకి, మళ్ళీ ఈ లవ్ ఒకటి. ఏయ్ మీ పేరెంట్స్కి తెలిస్తే నా మీద తూ అని ఉమ్మిస్తారు. అర్థమవుతుందారా? ఏయ్ నిన్నే బాబు, వేద ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బాబాయ్. నక్షత్ర ఏ కాలేజీలో జాయిన్ అయింది బాబాయ్? నీకు చెప్పాక వెళ్తుంది కదా, చెప్పలేదా? బాబాయ్ నాకు కొంచెం పొలం పనులలో బిజీగా ఉండి నేను కొంచెం తెలుసుకోలేకపోయినా. అవునా? హలో సార్, పేపర్లు అన్నీ నేను తీసుకుని వస్తాను సార్. ఓకే సార్, ఓకే. వేద, ఏ బాబు వేద, అరే సాయి. హా నమస్తే అన్న. అరే అర్జున్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. వాడు కొత్త నెంబర్ ఏమైనా మార్చిందా? నీ దగ్గర ఏమైనా ఉందా? నాకు కూడా తెలియదు అన్న, నేను చేసినా స్విచ్ ఆఫే వస్తుంది. నమస్తే గురుజీ. నమస్తే రావేదా, కూర్చో. బాగున్నావా? బాగున్నా గురుజీ. కోపం తగ్గించుకుంటే ఇంకా బాగుంటావు వేదా. అదేం లేదు గురుజీ. లేదంటే అవేం వేదా, ఆ ఇద్దరు పిల్లలు అన్నా అన్నా అని. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఇప్పటి వరకు వమ్ము చేయలేదు. మీకు కోపం తెప్పించే పని నేను ఒక్కటి కూడా చేయలేదు. మీరు గీసిన గీతను నేను ఇప్పటి వరకు దాటలేదు. ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు కదా వేదా. Please subscribe Krishna Movies. Hi, this is Alankruta. Please subscribe Krishna Movies. మీకు లేటెస్ట్ అప్డేట్స్, మూవీస్ కానీ, ఇంకా వీడియోస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, మరిన్ని అప్డేట్స్ కోసం కృష్ణ మూవీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.